ॐ माग्निर्जोविहवेश्वस्तु वैन्देन्धानास्तनुवं दुषेमाश्चेन पृतना जयेम मम देवा विहवे सन्तु सर्व इन्द्रावन्दो मरुतो विष्णुरग्निः मम अन्तरिक्षमरुलोकमस्तु मह्यं वादः पवत कामे अस्मिन् मयि देवा द्रविणमा यजन्ता मय्याशिरस्तु मयि देव दैव्याहोदारावनुषन्द पूर्वेरिष्टा स्याम तनुवा सुवीरा ये नो मानिकाङ्गतमच्चनाहं विश्वे देवासो अधिवोचता मे दैवी षडर्वीररुणकृणात विश्वे स ह वीरयध्वं महास्महि प्रजया मादनोभिर्मारधामद्विषते सोम अग्निर्मन्यं मृदनुदम्बरस्था ददब्ध गोपाः परिपाहि नस्त्वं मृत्युञ्चायन्त निगतः पुनस्ते मयिषाञ्चित्तं प्रबुधां विनेजतो धाता धातृण भुवनस्येस्पतिर्देवगुं सवितारमभिमादिशाहं इमयज्ञमश्विनो भा बृहस्पतिर्देवाः पा यजमानन्यर्था दुर्व्यजानो महिषः शर्मयगुं स तस्मिन् हवे पुरोहूतः पुरुक्षोदन प्रजायै हर्यश्वमलये प्रीर्षोमापराधाः येनः सपत्नाभते भवन्तीन्द्राग्निभ्यामवबाधामहेतानवसव रुद्रा आदित्या उपरस्पृशं ग्रञ्जेत्तारमधिरर्वाञ्चमिन्द्रममुदोहपामहे योगोजिद्धनजिदश्वजिद्यहैमन्न यज्ञं विहवेजुजस्वास्य गुल्मारिव मे दिनं त्वा శ్రీశైల మహాక్షేత్రంలో అనూచానంగా వస్తున్నటువంటి సాంస్కృతిక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు వరలక్ష్మీ వ్రతం మనం ఆచరించుకోబోతున్నాం. ఈ వరలక్ష్మీ వ్రతానికి అశేషంగా విశేషంగా హాజరైనటువంటి సాక్షాత్తు మాతృమూర్తులైనటువంటి బ్రహ్మరాంబాదేవి స్వరూపమైనటువంటి ముత్తయుదవుల రూపంలో అమ్మవారే స్వయంగా మీ రూపంలో ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ చక్రపాణిరెడ్డి గారు దంపతులు, అదేవిధంగా శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ ఎస్ లవన్న దంపతులు మీకందరికీ శుభ ఆహ్వానం, మనఃపూర్వక ఆహ్వానం పలుకుతున్నారు. అందరికీ శుభ ఆహ్వానం. ఎక్కడో చేసుకోవడం వేరు ఈ వరలక్ష్మీ వ్రతం. గతంలో కైలాసంలోనే జరిగింది ఈ వరలక్ష్మీ వ్రతం గురించి చెప్పడం జరిగింది. కాబట్టి అలాంటి కైలాసంలోనే జరిగినటువంటి సంభాషణ జరిగినటువంటి పార్వతీ పరమేశ్వర సంవాదం జరిగినటువంటి ఆ వ్రతాన్ని మనం ఇక్కడ ఆచరించుకోవడం మన జన్మ జన్మల సుకృతంగా భావించి అందరూ స్వామివారి అమ్మవారి కటాక్షంతో పాటుగా శ్రీ వరలక్ష్మీదేవి యొక్క సంపూర్ణ కటాక్షాలు పొందాలని కోరుకుంటూ ఈ యొక్క పూజను ప్రారంభిస్తున్నాం. ఓం నమః శివాయ. ఓం దేవీం వాచమజనయంత దేవాః తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రే శమోర్జన్వహానా ధేనుర్వాగస్మాన్నుపసుష్టుతైతు అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. ఓం రుధ్యాస్మ హవ్యైర్నమసో వసద్య మిత్రం దేవం మిత్రధేయం నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః
शतं जीवेम शरदस्य वीराः उत्तरोत्तराभिवृद्धिरस्तु ॐ नमस्सदसे नमस्सदसस्पतये नमस्सखीनां पुरोगाणां चक्षुषे नमो दिवे नमः पृथिव्यै सप्रथसभां मे गोपाय ये च सभ्याः सभासदः तानिन्द्रियावतः कुरु सर्वमायुर्वासदां सर्वेभ्यो ब्राह्मणेभ्यो भक्तमाहेश्वरेभ्यो नमः आचम्य प्राणानायम्य हस्तं प्रक्षाल्य ॐ नमः शंभवे च मयोभवे च स्वाहा नमः शंकराय च मयस्कराय च स्वाहा नमः शिवाय च शिवतराय च स्वाहा ॐ नमः शंभवे च मयोभवे च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च ॐ नमः शंभवे च मयोभवे च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च ॐ नमः शंभवे च मयोभवे च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च अप उपस्पृश्य ॐ शिव शिव उत्तिष्ठन्तु भूतविशाचाः सर्वे ते भूमिभारगाः एतेषां विरोधेन ब्रह्मकर्म समारभेत् अंदर कूड प्राणायामं चेयंडि लागा ओम भूः ओम भवः ओगुं सुमः ओम महः ओम जनः ओम दमः ओगुं सत्यं ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओम आपो ज्योतिरसोऽमृतं ब्रह्म भूर्भुवस्वरोम अंदर चेयंडि అందరు కూడా మమ అనుకోండి మమ ఉపాత్త సమస్త దురదక్షయ ద్వారా శ్రీ వరలక్ష్మీదేవతాముద్దిశ్య శ్రీ వరలక్ష్మీదేవతా ప్రీత్యర్థం ఓం శివ శివ శంభోరాజ్ఞయ ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణ ద్వితీయవరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే కృష్ణాకావేర్యోర్మధ్యదేశే శ్రీశైలమహాక్షేత్రే శ్రీశైలగర్భే చంద్రావతీ కళ్యాణమండపే సకల దేవతాస్వరూప శ్రీ వరలక్ష్మీదేవతా సన్నిధౌ భ్రమరాంబాసమేత మల్లికార్జునస్వామి దేవతా సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ శుభకృతినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణ మాసే శుక్లపక్షే అష్టమ్యాం శుభతిథౌ వాసనస్తు వాసన భృగువాసనయుక్తాయాం ప్రాతఃకాలే స్వాతీనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం వర్తమానాయాం శుభతిథౌ లోకకళ్యాణార్థం అస్య యజమానస్య శ్రీమాన్ శ్రీమతః శివగోత్రోద్భవస్య లవణ్యనామధేస్య విజయసద్ధర్మపత్నీ సమేతస్య చిరంజీవి చైతన్యనామధేస్య మాతృశ్రీలక్ష్మమ్మ నామధేవత్యాః సహా కుటుంబస్య శివగోత్రోద్భవస్య భక్తవత్సలస్వామనామధేస్య గుణమ్మ సద్ధర్మపత్నీ సమేతస్య సహా కుటుంబస్య శివగోత్రోద్భవస్య రెడ్డివారి చక్రపాణిరెడ్డి నామధేయస్య సౌభాగ్యవతి అనురాధా సద్ధర్మపత్నీ సమేతస్య సహా కుటుంబస్య సపుత్రీ పుత్రకస్య సపౌత్రీ పౌత్రకస్య మాతృశ్రీ లక్ష్మమ్మ నామధేయవత్యాః సహా కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య చ శ్రీమాన్ శ్రీమతః నాగేశ్వర గోత్రోద్భవస్య శ్రీదేవి సహా కుటుంబస్య మాధవరావు నామధేయస్య కునుకునూర్ల గోత్రోద్భవస్య సూర్యేందరుడి నామధేయస్య స్వరూపరాణి నామధేయవత్యాః పైడిపాల గోత్రోద్భవస్య సంగీత నామధేయవత్యాః వెలతర్ల గోత్రోద్భవస్య రామమోహన్ రెడ్డి నామధేయస్య ఉషాసద్ధర్మపత్ని సమేతస్య పాల్గొండ గోత్రోద్భవస్య సంగీత నామధేయవత్యాః మహాత్మ నామధేయస్య పైడిపండ్ల గోత్రోద్భవస్య లతనామధేయస్య భార్గవ నామధేయస్య కొర్రపాల గోత్రోద్భవస్య నాగేశ్వరరావు నామధేయస్య శిల్పాసద్ధర్మపత్ని సమేతస్య భరద్వాజ గోత్రోద్భవస్య భువన నామధేయస్య భరద్వాజ నామధేయస్య శంఖుపాల గోత్రోద్భవస్య సుమంత్రుడి నామధేయస్య సాయి కిరణాంజలి నామధేయవత్యాః బుధనగుల గోత్రోద్భవస్య సుధాకర కిరణ్ మయానామధేయస్య సాయి వినీలానామధేయవత్యాః బాదరాయనస గోత్రోద్భవస్య శ్రీలక్ష్మీనామధేయవత్యాః
भरद्वाज गोत्रोद्भवस्य मोक्ष पांडे नामधेयस्य आदित्य पांडे नामधेयस्य वशिष्ठ गोत्रोद्भवस्य सरोज शर्मा रश्मि वशिष्ठ नामधेयस्य नाभिल गोत्रोद्भवस्य भाग्यलक्ष्मी श्रीधर गुर्रम नामधेयस्य सह कुटुंबस्य वशिष्ठ गोत्रोद्भवस्य गायत्री देवी नामधेवत्याः शिवगोत्रोद्भवस्य ज्योति तरुण विश्वेन्द्र नामधेयस्य आत्रेयस गोत्रोद्भवस्य अरुण कुमार नामधेवत्याः यज्ञेश्वर नामधेवत्याः सह कुटुंबस्य भरद्वाज गोत्रोद्भवस्य मदालस नामधेवत्याः पराजर गोत्रोद्भवस्य राधिका नामधेवत्याः कचौरिया गोत्रोद्भवस्य सरिता अथर्व ऋतुराज नामधेयस्य गौतमस गोत्रोद्भवस्य सुब्रह्मण्यम नामधेयस्य शिंजी नामधेयस्य सह कुटुंबस्य सबान्धवस्य सपरिवारस्य च अक्षंतल गोत्रोद्भवस्य हृदय रेणुका सुरेश नामधेयस्य पनगशील गोत्रोद्भवस्य राजा राधादेवी नामधेवत्याः विष्णुगोत्रोद्भवस्य वेंकटेश्वरन गौरीशंकरी रत्नम राजेन्द्र नामधेयस्य विष्णुगोत्रोद्भवस्य अलगर राज नामधेयस्य भुवनेश्वरी अस्मिता तनिष्क नामधेवत्याः कौशाल गोत्रोद्भवस्य प्रणव मेहरा अनूप मेहरा नामधेयस्य भृंगी भरद्वाज गोत्र श्रृंगी भरद्वाज गोत्रोद्भवस्य गोपी श्रीनिवास अपर्ण नामधेवत्याः शतमर्षण गोत्रोद्भवस्य रजनीकांत श्रीवाणी नामधेवत्याः कौशिकस गोत्रोद्भवस्य नागकामेश्वरी श्रीरामचंद्रमूर्ति नामधेयस्य सह कुटुंबस्य श्रीनौल गोत्रोद्भवस्य पद्मावती नामधेवत्याः सत्यगिरिधर नामधेयस्य सनातन गोत्रोद्भवस्य सत्यनारायण शोभा विठलाचार्य अरुण नामधेवत्याः वशिष्ठ गोत्रोद्भवस्य जयंती नामधेवत्याः कौंडिन्यस गोत्रोद्भवस्य रविकिरण सुशील नामधेवत्याः काश्यपस गोत्रोद्भवस्य रामराव सुंदरी मणि नामधेवत्याः भरद्वाज गोत्रोद्भवस्य पवन नामधेयस्य अनिल कुमार नामधेयस्य श्रीवत्स गोत्रोद्भवस्य वेणुगोपाल नागसुंदरी नामधेवत्याः अक्षंत्रय गोत्रोद्भवस्य निर्मला नरसिंहस्वामी नामधेयस्य कौशिक गोत्रोद्भवस्य वेंकट शिव नाग लीला ज्योति वेंकट भवनी भवानी प्रसाद नामधेयस्य सह कुटुंबस्य पांडवल गोत्रोद्भवस्य स्वरूपराणि नामधेवत्याः अजय बाबू नामधेयस्य कोटिगोत्रोद्भवस्य श्रीराज श्रीनामधेयस्य राजेश बाबू नामधेयस्य शांडिल्य गोत्रोद्भवस्य निखिल संघवी गिरीश संघवी नामधेयस्य सह कुटुंबस्य మీరందరూ కూడా మీ గోత్రము మీ పేరు మీ భర్త పేరు మీ పిల్ల పేరు మనసు చెప్పుకోండి. యజమానస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబస్య సపుత్రై పుత్రకస్య సపౌత్రై పౌత్రకస్య సభ్రాతృకస్య సబాంధవస్య సపరివారస్య చ అందరు చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం సహ పరివారాణాం క్షేమ స్థేమ ధైర్య స్థైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల ప్రాప్త్యర్థం దైవ ప్రీత్యర్థం భ్రమరాంబ మల్లికార్జున స్వామి సమేత శ్రీ వరలక్ష్మీ దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం దీర్ఘ సౌమంగళ్యత సిద్ధ్యర్థం నిరంతర వంశ అభివృద్ధ్యర్థం అఖండ లక్ష్మీ అఖండ సౌభాగ్య ప్రాప్త్యర్థం అష్టలక్ష్మీ సంపూర్ణ కరుణ కటాక్ష సిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రావణమాస ప్రథమ శుక్రవార శుభ సందర్భే భ్రమరాంబా సమేత ద్వితీయ శుక్రవార శుభ సందర్భే సర్వదేవతాస్వరూప శ్రీ వరలక్ష్మీ దేవత పూజాం అహం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే కలశం గంధపుష్పాక్షతైరభ్యర్చ కలశస్యోపరి హస్తం నిధాయ ఓం కలశస్య ముఖే రుద్రకంఠే విష్ణు సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌత సాగరా సర్వే సప్త ద్వీపా వసుంధరా ఋగ్వేదోథయజుర్వేద సామవేదోహ్యధర్వణః అంగైష్టదహితాః సర్వే గలజాంబు సమాశ్రితాః గాయత్రీ చైవ సావిత్రీ శాంతిః పుష్టగిరే తథా ఆయాంతు దేవ పూజార్థం దురితక్షయకారకాః
గంగే జయమునే జైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఇతి కలశే రుద్రాది దేవత ఆవాహ్య అష్టవిధోపచారై సంపూజ్య తేనోదకేన పూజా ద్రవ్యాణి దేవం ఆత్మానం చ సంప్రోక్ష్య అథ మహాగణపతి పూజ. గణపతి పూజ ప్రారంభమవుతుంది. అందరూ కూడా మనసులో గణపతిని ధ్యానిస్తూ రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఉండండి. ఓం గణానాం ద్వా గణపతి గుం హవామహే కవిం గవీనాము పమస్రవస్తమము జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్మదాన శృణ్వన్నోతుభిస్సే దసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖాంబుజే ఆచమనీయం సమర్పయామి శుద్ధోదక స్నానం ఓం ఆపోహిష్ఠామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వః శివతమో రసస్తస్య భాజయతే హనః ఉషదేరివ మాతరః తస్మా అరంగ మామవో యస్య క్షయా యజన్వథ ఆపోజనయథా జనః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి అనంతరమాచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రార్థం అక్షదాన్ సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. శివసూత్రార్థం అక్షదాన్ సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. శుచిర్విభూతిం ధారయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీగంధాం ధారయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షదాన్ సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. హరిద్రా కుంకుమ చూర్ణాన్ని సమర్పయామి. పుష్పాక్షతైః బిల్వదళైః పూజయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్ననాశాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్య ధూపమాఘ్రాపయామి. సాక్షాత్ ప్రత్యక్ష స్థాపిత దీపం దర్శయామి. ధూపదీపానందరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువస్వః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిశుంజామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణాధిపతయే నమః. అవసరార్థం నారికేళఫలం కదళీఫలం నానావిధఫల మహానైవేద్యం నివేదయం. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తౌ పాద ప్రక్షాళ్యం సమర్పయామి. హస్తౌ పాద ప్రక్షాళ్యానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. తాంబూలచర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీరాజనం. గణపతికి హారతిస్తున్నారు. అందరూ చక్క కూర్చొని చేతులు జోడించి నమస్కరిస్తూ ఉండండి గణపతిని. ఓం హిరణ్య పాత్రం మధూ పూర్ణం దధాతి మధవ్యో సానీతి ఏకధా బ్రహ్మణ ఉపహరతి ఏకధైవ యజమానాయస్తేజో. శ్రీ మహాగణాధిపతయే నమః. కర్పూర మంగళ ఆనంద నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. హర నమః పార్వతీపతయే. శివ హర హర మహాదేవ. ఓం ఆవో రాజానమధ్వరస్య రుద్రగుం హోదారగుం సత్యయజగుం రోదస్యో అగ్నిం పురాతన యత్నో రచితాద్ధిరణ్యరూపమవసే కృణుధ్వం గం గణపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమః. తవ పాదారవిందయో సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. అందరు శిరస్సు వంచి నమస్కరించుకోండి గణపతికి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అనయా ధ్యానావాహనాది యథాశక్తి షోడశోపచార పూజనైన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణపతి దేవత
सुप्रीता सुप्रसन्ना वरदा भवतु एतत्फलं श्री परमेश्वरात्पणमस्तु। ओम यज्ञेन यज्ञमये दन्द देवाः तानि धर्माणि प्रथमान्यासन्न तेहनागम महिमानस्य दन्दे यत्र पूर्वे साध्यास्सन्ति देवाः श्री महागणाधिपतये नमः इति यथास्थानं प्रवेशयामि। शतमूला शतांगु सर्वं हरतु मे पापं दुर्वा दुःस्वप्ननाशिनी। महागणाधिपतिवर प्रसादं यजमानस्य शिरसा गृह्णातु। सहस्रवरमा देवी शतमूला शतांगुना सर्वगुं हरतु मे पापं दुर्वा दुःस्वप्ननाशिनी। वरलक्ष्मी व्रतंलो भागंगा इंतवरकु संकल्पमु कलश पूज गणपति पूज समाप्तमैंदि। इप्पुडु वरलक्ष्मी देवीनि मनं आराधिंचुकोबोतुन्नां। अंदरू कूडा चक्क कूर्चोनि मनसुलो ఆ వరలక్ష్మీ దేవిని మనసులో ధ్యానిస్తూ నమస్కరిస్తూ ఉండండి. అలా అందరూ చక్క కూర్చొని చేతులు జోడించి నమస్కరిస్తూ ఉండండి. ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసే భూత సమస్త దేవమనితాం లోకైక దీపాంగుర శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధర त्वां त्रैलोक्य कुटुंबिनीं सरसिजां वंदे शुद्ध लक्ष्मीर मोक्ष लक्ष्मीर जय लक्ष्मी सरस्वती श्रेयर लक्ष्मीर वर लक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा वरांकुशोपाजम भीति मुद्रां गरैर्वहन्ती कमलासनस्थ बालार्कोटि प्रतिभां त्रिनेत्रां भजेऽहमम्बां जगदीश्वरीं सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तु। श्री वरलक्ष्मी देव्यै नमो नमः। ध्यायामि ध्यानं समर्पयामि हरिणीं सुवर्णरजतस्रजां चंद्रां हिरण्म लक्ष्मीं जातवेदो ममावह। श्री वरलक्ष्मी देव्यै नमो नमः। आवाहयामि नवरत्न खचित सिंहासनं समर्पयामि यस्यां हिरण्यं विन्देयं गामश्वं पुरुषान्। श्री वरलक्ष्मी देव्यै नमो नमः। पादयोः पाद्यं समर्पयामि श्रियं देवीमुपक्वये श्रीर्मा देवी। श्री वरलक्ष्मी देव्यै नमो नमः। हस्तयोः अर्घ्यं समर्पयामि हिरण्यप्रागारमार्द्रां ज्वलन्तीं पद्मे स्थितां पद्मवर्णां दामिहोपक्वये। श्री वरलक्ष्मी देव्यै नमो नमः। मुखाम्बुजे आचमनीयं समर्पयामि शुद्धोदकस्नानो महेरणाय चक्षसे यो वश्यपदमोदसस्तस्य उषदीरिव मातरः तस्मारङ्गम आभोजनयथाजन। श्री वरलक्ष्मीदेव्यै नमो नमः। शुद्धोदकस्नानं समर्पयामि तदनन्तरे पञ्चामृत स्नानं करिष्ये याय स्वसमेतुते भवावाजस्य सङ्ग। श्री वरलक्ष्मीदेव्यै नमो नमः। क्षीरेण स्नापयामि दधिक्रावण्णो अकादशो सुरभिनो मुखागरत्प्रणायो दध्ना स्नापयामि शुक्रमसि ज्योतिरसि तेजोसि देवो वस्य विदोत्पन आज्येन स्नापयामि मधुद्यौरस्तु न पिता मधुमानो वनस्पतिर्मधुमागो अस्तु सूर्यः माध्वीर्गावो मधुना स्नापयामि स्वादुपवस्व दिव्याय जन्मने स्वादुरिन्द्राय सहवेदनाम्ने स्वादुर्मित्राय वरुणाय वायवे मधुमां मदाभ्या शर्करया स्नापयामि
अफला पुष्पायाश्च पुष्पणे बृहस्पति प्रसूतास्तानो श्री वरलक्ष्मी देव्यै नमो नमः। पंचामृत स्नानं समर्पयामि, स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। भुवस्तान ऊर्जे दधातन महेरणाय चक्षसे यो वश्यमदमो उषदेरिव मातरः तस्मा अरंगमामभोज आभोजन यथा शुद्धो शुद्धोदक स्नानं समर्पयामि। ओम अभिवस्त्रा ओम अभिवस्त्रा श्रेयस्मिन् कीर्तिमृद्धिं ददातु मे धेनु सुदुघा पूयमाना अभिचंद्रा भर्तवे नो हिरण्याभिश्वान् रथिनो श्री वरलक्ष्मी देव्यै नमः। वस्त्रयुग्मं समर्पयामि, यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत् सहजं पुरस्तु पशुनागो रूपमन्नस्य महेश्रेयस्य दाम्यशः आयुष्यमग्रं प्रतिमं च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः गंधद्वारांधुराधर्षा नित्यमुष्टा गरेशणी ईश्वरे गो सर्वभूतान मी पल्लेल्लो उन्नटुवंटि आ कलशं पक्कन उन्नटुवंटि आ गंधानि आ कलशं मीद वरलक्ष्मीदेविगा भावించి आ गंधानि पसुपुनु कुंकुमनु అమ్మవారికి అలంకరించండి। శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః। శ్రీ గంధాం ధారయామి। శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః। కుంకుమం కాంచనం దివ్యం కామిన్యః కామసంభవ कुमन्नस्य महेश्रेयस्य दाम्यशः आभरणार्थं हरिद्रा कुंकुमचूर्ण प्रजाभूता मयि संभव गर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनी ओम चंचला ये नमः। पादौ पूजयामि अक्षतुलने पूर्वं पूजयामि ओम कमलवासिन्यै नमः। कटिं पूजयामि ओम पद्मलयायै नमः। नाभिं पूजयामि ओम मदनमात्रे नमः। स्तनौ पूजयामि ओम ललितायै नमः। भुजद्वयं पूजयामि ओम सुमुख कंठं पूजयामि ओम सुमुखायै नमः। ओम श्रियै नमः। ओष्ठौ पूजयामि ओम सुनासिकायै नमः। नासिकां पूजयामि ओम सुनेत्रे नमः। नेत्रं पूजयामि ओम रमायै नमः। कर्णौ पूजयामि ओम कमलायै नमः। शिरः पूजयामि ओम श्री वरलक्ष्मी सर्वण्यंगानि पूजयामि। ओम विकृत्यै नमः। ओम विद्यायै नमः। ओम सर्वभूतहितप्रदायै नमः। ओम श्रद्धायै नमः। ओम विभूत्यै नमः। ओम सुरभ्यै नमः। ओम परमात्मकायै नमः। ओम वाच्यै नमः। ओम पद्मालयायै नमः। ओम पद्मायै नमः। ओम शुच्यै नमः। ओम स्वाहायै नमः। ओम स्वधायै नमः। ओम सुधायै नमः। ओम हिरण्मयै नमः। ओम लक्ष्मी नमः। ओम नित्यमुष्टायै नमः। ओम विभावर्यै नमः। ओम आदित्यै नमः। ओम दित्यै नमः। ओम दीप्तायै नमः। ओम वसुधायै नमः। ओम वसुधारिण्यै नमः। ओम कमलायै नमः।
ఓం కాందాయై నమః ఓం కామాక్షయై నమః ఓం క్రోధ సంభవాయై నమః ఓం అనుగ్రహ ప్రదాయై నమః ఓం బుద్ధ్యై నమః ఓం మనఘాయై నమః ఓం హరివల్లభాయై నమః ఓం అశోకాయై నమః ఓం అమృతాయై నమః ఓం దీప్తాయై నమః ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం ధర్మనిలయాయై నమః ఓం కరుణాయై నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయై నమః ఓం పద్మహస్తాయై నమః ఓం పద్మాక్షయై నమః ఓం పద్మసుందరియై నమః ఓం పద్మోద్భవాయై నమః ఓం పద్మముఖ్యై నమః ఓం పద్మనాభప్రియాయై నమః ఓం రమాయై నమః ఓం పద్మమాలాధనాయై నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రభాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్రసహోదరియై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం చంద్రరూపాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం ఇందుశీతలాయై నమః ఓం ఆహ్లాదజనన్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం శివాయై నమః ఓం శివగరియై నమః ఓం సత్యై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వజనన్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం ప్రీతి పుష్కరిణ్యై నమః ఓం శుక్లమాల్యాంబరాయై నమః ఓం శ్రీయై నమః ఓం భాస్కర్యై నమః ఓం బిల్వనిలయాయై నమః ఓం వరారోహాయై నమః ఓం యశస్విన్యై నమః ఓం వసుంధరాయై నమః ఓం ఉదారాంగాయై నమః ఓం హిరణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యకర్యై నమః ఓం సిద్ధ్యై నమః ఓం స్త్రైణ సౌమ్యాయై నమః ఓం వరలక్ష్మీ నమః ఓం వసుప్రదాయై నమః ఓం శుభాయై నమః ఓం హిరణ్యప్రాకారాయై నమః ఓం సముద్రతనయాయై నమః ఓం జయాయై నమః ఓం మంగళాదేవ్యై నమో నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః ఓం విష్ణుపత్న్యై నమః ఓం ప్రసన్నాక్షయై నమః ఓం నారాయణ సమాశ్రితాయై నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః ఓం దేవ్యై నమః ఓం సర్వోపద్రవవారిణ్యై నమః ఓం నవదుర్గాయై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయై నమః ఓం త్రిగాల జ్ఞాన సంపన్నాయై నమః ఓం భువనేశ్వరియై నమః శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః నానావిధ పరిమళ పత్రపుష్పాణి బిల్వదళాని సమర్పయామి అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి ధూర్వదం యోస్మాన్ ధూర్వదితం ధూర్వయం వయం ధూర్వా శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః ధూపోయం ప్రతిగృహ్యతాం సూర్యాం హిరణ్మయం లక్ష్మీం జాతవేదో మమావహ ఆ నైవేద్యం మీద అమ్మవారికి నైవేద్యం చూపిస్తుండండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. తాంబూలం మధుగామినీ యస్యాం హిరణ్యం విందేయం విష్ణుం విందేయం పురుషానహం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రద తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి.
అందరు చేతులు జోడించండి అమ్మవారికి హారతి ఇస్తున్నారు ఓం హిరణ్య పాత్రం దో పూర్ణం దధాతి నీరాజనానందరం శుద్ధ ఆచమనీయమే అందరూ కూడా రెండు చేతులు జోడించి పైకి నమస్కారం చేసుకుని ఆరాధిస్తున్నారు స్వామి గారు ఓం నమః పార్వతి రుదీపదయే శివహర మీ పల్లెల్లో ఉన్నటువంటి పుష్పాలని చేతిలో పెట్టుకోండి మంత్రపుష్పానికి చేతిలో పుష్పాలు పెట్టుకోండి మంత్రపుష్పార్థం చేతిలో పట్టుకోండి అందరూ కూడా ఓం జాతమే దేవదరవామ సోమమరాది యదో నిదహ దేవేద సరపర్జతతి దుర్గాణ విశ్వా నావే వసింధుం దరితా తగ్నిః దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుదరసిదరసే నమః యానవ్యో అస్మాన్ స్వస్తి భరతి దుర్గాణ విశ్వా విశ్వాని నో దుర్గా జాత వేద సింధుం ననవా దురితాతి పరుషి పృతనాజితగుం సహమానముగ్రమగ్నిగుం భవేమ పరమాత్సధస్థాత్ ప్రత్నోషగమేభ్యో అధ్వరేషు సనాచ్చహో దానవ్యశ్చ సత్సీ ఆగ్నే తనవం పిప్రయ స్వాస్మభ్యంచ సౌభగమాయ గోభిరజస్తమయ జోనిషిక్తం దవేంద్ర విష్ణోరను సంచరి నాకస్య పృష్టమపి సంవసన వైష్ణవీం లోక ఇహమాదయన్ కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి సర్వై చ విద్మహే విష్ణు పత్నై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయా విద్యానామీశ్వర సర్వభూతాన బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివో పుష్పాంజలిం సమన్ మీరు చేతిలో పట్టుకున్నటువంటి ఆ అక్షతలను ఆ పుష్పాలను ఆ కలశం మీద వేసి నమస్కారం చేసుకోండి అందరు కూడాను ద్వితీయ గ్రంథిం పూజయామి ద్వితీయ గ్రంథిం పూజయామి చతుర్థ గ్రంథిం పూజయామి ఓం మహాలక్ష్మై నమః పంచమ గ్రంథిం పూజయామి ఓం క్షీరాబ్ధితనాయై నమః షష్టమ గ్రంథిం పూజయామి ఓం విశ్వదాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి ఓం చంద్రసహోదరియై నమః అష్టమ గ్రంథిం పూజయామి ఓం హరివల్లభాయై నమః నవమ గ్రంథిం పూజయామి ఇతి సంపూజ్య శ్రీ వరలక్ష్మీ వ్రత కథ ప్రారంభము. పూర్వము ఒకనొకప్పుడు ఈ వరలక్ష్మీ వ్రతానికి సంబంధించినటువంటి ఈ కథ ఈ యొక్క సన్నివేశమంతా కూడాను కైలాసంలోనే జరిగింది. భూలోక కైలాసం అనేటువంటి శ్రీశైల మహాక్షేత్రంలోనే జరిగింది. అలాంటి కైలాసంలోనే మనం చేసుకుంటున్నాము శ్రీ వరలక్ష్మి వ్రత కథ శ్రవణం. సౌత పౌరాణికుడు శవనకాది మహామునులకు ఇలా వచించాడు, ఎవరైతే స్త్రీలకు సకల సౌభాగ్యముల కొరకు ఈ వరలక్ష్మీదేవిని పూజిస్తారో శ్రద్ధగా వ్రతాన్ని ఆచరిస్తారో వారికి సకల సంపదలు సకల సౌభాగ్యములు కలుగుతాయని
చెప్పడం జరిగింది. ఆ సూత మహాముని శౌనకాది మహర్షులను చూచి ఇట్లా అన్నాడు, ఒకప్పుడు కైలాస పర్వతమున వజ్ర విద్రుమ వైడూర్యాది మణిగణ ఖచితంబగు సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చుండి పార్వతీదేవి పరమేశ్వరునకు నమస్కరించి, దేవా అంటే భ్రమరాంబదేవి ఆ మల్లికార్జున స్వామిని అడుగుతుంది, దేవా ఈ లోకంలో స్త్రీలకు సకల సౌభాగ్యములు సకల సంపదలు దీర్ఘ సౌమంగళ్యమును అనుగ్రహించేటటువంటి వ్రతము ఏదైనా ఉంటే అనుగ్రహించవలసిందిగా ఈ కైలాసంలో ఆ భ్రమరాంబదేవి ఆ మల్లికార్జున స్వామిని ప్రార్థించింది. అప్పుడు ఆ మల్లికార్జున స్వామి ఆ పరమేశ్వరుడు ఇలా వచించాడు, ఓ మనోహరి, ఓ పార్వతీదేవి, ఓ భ్రమరాంబదేవి, స్త్రీలకు సకల సౌభాగ్యములు సకల సంపదలు పుత్ర పౌత్రాభివృద్ధి దీర్ఘ సౌమంగళ్యము కలిగేటటువంటి ఒక వ్రతమున్నది, అది వరలక్ష్మీ వ్రతం అని ఒక శుభప్రదమైన వ్రతమున్నది. ఆ వ్రతమును ఏ విధంగా చేయాలి అంటే శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చేటటువంటి ఆ శుక్రవారం నాడు ఇది చేయవలసి ఉంటుంది అని ఆ పార్వతీదేవికి సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పాడు. అంటే మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబాదేవికి చెప్పినటువంటి సన్నివేశం ఇది. శ్రీశైలేశ్వరుని శృంగే మణిగణ రచితే కల్పవృక్షాలు చేతే స్ఫీతే సవర్ణ రత్న స్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హే. కైలాసములో అనేక రకమైనటువంటి వృక్షాలతో దేవతా వృక్షాలతో దేవతా ప్రాణులతో వెలుగొందుతూ ఉన్నటువంటి ఈ కైలాసంలో ఆ పార్వతీదేవికి ఆ పరమేశ్వరుడు చెప్పాడు, ఓ కాత్యాయని వరలక్ష్మీ వ్రతంబును సవిస్తారంగా మీకు చెప్తాను. మగధ దేశము అనేటట్టు ఒక దేశముంది, ఆ దేశములో కుండినం అనేటట్టు ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం ఎలా ఉందంటే బంగారు ప్రాకారములతో ఇళ్ళన్ని కూడాను బంగారు ఇటుకలతో కట్టినటువంటి ఆ ఇళ్ళు ధగధగాయమానముగా వెలిగిపోతున్నాయి ఆ పట్టణము, ఆ పట్టణములో ఉన్నటువంటి ఆ గృహాలన్నీ కూడాను. అలాంటి పట్టణములో మగధ దేశంలోని కుండినంబరి పట్టణంలో ఒక బ్రాహ్మణ పుణ్యస్త్రీ ఒక ఆవిడ ఉన్నది. ఆమె పేరు చారుమతి. ఆ చారుమతీదేవి ప్రతినిత్యము కూడాను తన భర్తను ప్రత్యక్ష దైవంగా భావించి పతియే ప్రత్యక్ష దైవంగా భావించి షోడశోపచార విధానముగా పాదపూజ చేసి భర్తకు కావలసినటువంటి సమస్త ఉపచారములను చేస్తూ సాక్షాత్తు దైవస్వరూపంగా భావించి అతనికి కావలసినటువంటి హితమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహార పదార్థములను ఇస్తూ భర్తను సేవిస్తూ అలా సంతోషంగా కుటుంబాన్ని జరుపుతూ ఉంది. అదేవిధంగా అత్తమామలను కూడాను ఎంతో గౌరవప్రదంగా చూస్తూ ఉంది. అంతేకాకుండా వాళ్ళ ఇళ్ళ పక్కల ఇళ్ళ వాళ్ళను కూడాను ఎంతో గౌరవప్రదంగా ఎంతో ఆనందంగా కలిసిమెలిసి జీవిస్తూ ఉంది ఆ చారుమతీదేవి. ఈ విధంగా ప్రతినిత్యం చేస్తూ ఉంది. ఆ చారుమతీదేవికి ఒకనొక రాత్రి స్వప్నంలో ఈ వరలక్ష్మీదేవి కనిపించి దర్శనమిచ్చి, ఓ చారుమతీదేవి, నీవు చేస్తున్నటువంటి నీ పతిసేవ చేస్తున్నటువంటి ఈ పతిసేవకు నేను ఎంతో ఆనందించాను, కాబట్టి నీకు అనేకమైనటువంటి వరాలను ఇస్తున్నాను. రాబోయేటటువంటి శ్రావణ మాసంలో శుక్లపక్షముకు ముందు వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చేటటువంటి శుక్రవారం నాడు ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించు, సకల సంపదలు నీకు అనుగ్రహిస్తాను అని ఆ చారుమతీదేవికి ఆ వరలక్ష్మీదేవి స్వప్నంలోని చెప్తుంది. వెంటనే స్వప్నంలోని చెల్లేస్తుంది ఆ చారుమతీదేవి. ఇది కలనా నిజమా అని ఆశ్చర్యపోతుంది. చూస్తే స్వప్నమే, కానీ ఆ వరలక్ష్మీదేవి స్వప్నంలో వచ్చినటువంటి ఆనవాళ్ళని కూడాను కనిపిస్తాయి. అప్పుడు ఎప్పుడెప్పుడు ఉదయమవుతుందా, ఎప్పుడెప్పుడు సూర్యోదయం అవుతుందా అని ఎదురు చూస్తుండగానే సూర్యోదయమైంది. సూర్యోదయం అవ్వగానే తన భర్తకు చెప్పింది, ఈ విధంగా వరలక్ష్మీదేవికి నాకు స్వప్నంలో దర్శనమిచ్చింది, వ్రతము చేయమని ఆజ్ఞనిచ్చింది అనగానే భర్త కూడా సంతోషించాడు. ఆ తర్వాత అత్తమామలకు చెప్పింది. ఆ తర్వాత ఇరుగు పొరుగు వాళ్లకు, స్త్రీలకు, పుణ్య స్త్రీలకు అందరూ కూడా చెప్పింది. ఆహా, ఎంత భాగ్యము, వరలక్ష్మీదేవే నీకు స్వప్నంలో కనపడము, మాకు చెప్పడము,
ఎంతో అదృష్టంగా భావించి ఆ పుణ్య స్త్రీలు ఆ పుర స్త్రీలు ఇరుగు పొరుగు ఇళ్ళ వాళ్ళందరూ కూడాను ఎప్పుడెప్పుడు శ్రావణ మాసం వస్తుందా వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. శ్రావణ మాసం వచ్చేసింది, ఎప్పుడెప్పుడు శుక్రవారం వస్తుందా అని ఎదురు చూశారు. ఇదే విధంగా ఈరోజు మాదిరిగా శుక్రవారం కూడా వచ్చేసింది. అందరూ కూడాను ఎవరికి వారు మేము నైవేద్యం చేస్తాం, మేము అలంకారం చేస్తాం, మేము ఇంకొక పని చేస్తాం అనే విధంగా ఎవరికి వాళ్ళు ఆ పుణ్య స్త్రీలందరూ కూడాను తలా ఒక పని ఒప్పుకొని అన్ని విధాల ఆ చారుమతి దేవి యొక్క గృహంలో ఒక మంచి ప్రాకారంలో మంచి గోమయంతో అలిగినటువంటి ఆ వేదిక మీద ఆ వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి ఒక పూర్ణ కుంభం ఉంచి మీరు పెట్టుకున్నట్లుగా ఒక కలశము పెట్టి ఆ కలశములో వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి మనము ఇంతవరకు చేసినట్లుగా ఆ వరలక్ష్మీదేవిని నానావిధ అస్త్రోత్రాలతో వేద మంత్రాలతో శ్లోకాలతో ఒక బ్రాహ్మణుని పిలిపించుకొని ఆ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించినారు ఆ పుణ్య స్త్రీలు అందరూ కూడా. ఈ విధంగా అమ్మవారిని నమస్కారం చేస్తున్నారు. నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వందే విష్ణువక్షస్థలాలయే పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అని నానావిధ స్తోత్రాలు చేశారు. ఆ పుణ్యస్త్రీలందరూ చేసి వ్రతకథ మనం విన్నట్లుగానే వాళ్ళు కూడా విన్నారు. హారతి మంత్రపుష్పములు అన్నీ చేశారు. మరి ప్రదక్షిణ చేయాలి కదా, ఆ పుణ్యస్త్రీలందరూ కూడాను భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ చేయడం ప్రారంభించారు. ఒక్క ప్రదక్షిణ చేశారు, వాళ్ళ యొక్క పాదములకు కాళ్లకు ఘల్లు ఘల్లు అని శబ్దం వచ్చేసింది. చూసుకున్నారు, చాలా ధగధగాయమానగా మెరిసేటటువంటి బంగారు గజ్జలు వచ్చేసాయి. ఆనందంతో మరొక్క ప్రదక్షిణ చేశారు, చాలా విలువైనటువంటి కాంతులతో వెలిగిపోతున్నటువంటి ఇలా కంకణాలు వచ్చేసాయి వారి చేతులకు. ఇంకొక ప్రదక్షిణ చేశారు, భక్తి ప్రపత్తులతో బయట చూడగానే ఏనుగులు రథాలు గుర్రాలు అన్నీ కూడా నిలబడ్డాయి. ఈ విధంగా మూడు ప్రదక్షిణలు చేయగానే సమస్తమైనటువంటి సంపదలు సమస్తమైనటువంటి ఐశ్వర్యాన్ని ఆ పుణ్యమూర్తులకు పుణ్యస్త్రీలకు అనుగ్రహించింది ఆ వరలక్ష్మీదేవి. ఈ విధంగా ప్రదక్షిణ చేసి వాళ్ళందరూ నమస్కరించుకొని ఆ బ్రాహ్మణోత్తమునికి పూజ చేయించిన బ్రాహ్మణోత్తములకు వీరశైవోత్తములకు కూడాను పాద పూజ చేసి కాళ్ళు కడిగి వస్త్రములు ఇచ్చి ఆనందింపజేశారు. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు, తాంబూలాలు ఇచ్చారు, వాయనాలు ఇచ్చారు. ఈ విధంగా ఆ వరలక్ష్మీదేవిని సంతోషపరిచారు. ఆహా, ఇదేమి భాగ్యము, చారుమతీ దేవి వల్ల మాకు ఈ భాగ్యమంతా లభించింది, ఈ అదృష్టం లభించింది అనుకుని ఆ చారుమతీదేవిని అనేక విధాలుగా పొగుడుతూ ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడాను శ్రావణ మాస శుక్లపక్షంలోని శుక్రవారం నాడు ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించుకొని మనమందరం కూడాను అనుగ్రహానికి పాత్రులు కావాలి అని అందరూ కూడా ప్రతిజ్ఞ చేశారు ఆ రోజు. ఈ విధంగా అనేక విధాలుగా స్తోత్రాలు చేసి ఆ ఏనుగులు గుర్రాలు రథాల్లో ఉన్న రథాల మీద ఆ వరలక్ష్మీదేవి ప్రసాదించినటువంటి బంగారు నగలు, ఎన్నెన్నో ఆభరణాలు, ఎన్నెన్నో వస్తువులు, ఎన్నెన్నో సకలమైనటువంటి అన్నీ కూడాను ఆ ఏనుగుల మీద రథాల మీద గుర్రముల మీద ఎక్కించుకొని తమ తమ ఇళ్లకు పోయి సకల సౌభాగ్యములతో సకల సంపదలతో సౌభాగ్యముతో సుమంగళిగా ముత్తవితలతో ముత్తయుతవతనంతో కలకాలము జీవించారు. కాబట్టి ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీదేవిని ఆవాహన చేయి పూజిస్తారో వారందరికీ సకల సౌభాగ్యములను ప్రసాదిస్తుంది ఆ వరలక్ష్మీదేవి అమ్మవారు. దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం ఏమిటంటే చారుమతి అనగానే మంచి బుద్ధి, మంచి మనసు, మంచి హృదయము కలది అని అర్థం. చారు అనగా మన అమ్మవారి నామాలు కూడాను చారు రూప, చారు హాస, చారు చంద్రకళాధర అంటాం. చారు అంటే మంచి, అంటే మంచి బుద్ధి గలది. మీరందరూ మంచి బుద్ధి, మంచి మనసు, మంచి హృదయం కలవారు కనుకనే అమ్మవారు మిమ్మల్ని ఇక్కడికి రప్పించుకుంది. మీరందరూ ఆ వ్రతాన్ని ఆచరించగలుగుతున్నారు. ఈ యొక్క గొప్ప మనసును ఇంకా అభివృద్ధి పరచుకోవాలని ఆ చారుమతీదేవి ఈ వరలక్ష్మి వృత్తాంతం ద్వారా మనకు తెలుస్తూ ఉంది.
చారుమతి దేవి భర్తను గౌరవిస్తూ అత్తమామలను గౌరవిస్తూ ఇరుగు పొరుగు వాళ్ళని గౌరవిస్తూ ఉండడం వల్ల ఆ వరలక్ష్మీదేవి స్వప్నములో దర్శనమిచ్చి అనుగ్రహించింది కాబట్టి మీరందరూ కూడాను చారుమతీదేవి మాదిరిగా భర్తను అత్తమామలను ఇరుగు పొరుగు వారిని అందరినీ గౌరవించి ఆ యొక్క వరలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అదేవిధంగా మీరు ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేసుకొని శ్రీ వరలక్ష్మీదేవి యొక్క కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ మరి అమ్మవారికి హారతి మంత్రపుష్పాలు ఉంటాయి మీ చేతిలో ఉన్నటువంటి ఆ అక్షతలు ఆ పుష్పాలు ఆ కలశం వరలక్ష్మీదేవి స్వరూపమైనటువంటి ఆ కలశం మీద వేసి నమస్కరించుకోండి పరిపాలయందాం న్యాయేన మార్గేణ మహే మహేశాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినః భవంతు అపుత్రా పుత్రిణ స్తంతు పుత్రిణ స్తంతు పుత్రిణ అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం ఓం హిరణ్యపాత్రం మధూ పూర్ణం దధాతి మధవ్యోసానిధి ఏకధాం బ్రహ్మణ ఉపహరతి ఏకధైవ యజమానాయస్తేజో దధాతి శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః కర్పూర మంగళ ఆనంద నీరాజనం దర్శయ శుద్ధాచమనీయం హర నమః పార్వతీపద శ్రీ వరలక్ష్మీ మాతాకి శ్రీ మహాకాళి మాతాకి శ్రీ మహాలక్ష్మీ మాతాకి శ్రీ మహాసరస్వతి మాతాకి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి కర్పూర మంగళ ఆనంద నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి మంత్రపుష్పము మీ పళ్ళలో ఉన్నటువంటి అక్షతలు పూలను చేతులు పట్టుకోండి మీ పళ్ళెమున ఉన్నటువంటి అక్షతలు పుష్పాలు చేతిలో పెట్టుకోండి రాయ వైశ్రవణాయ మహాదేవాయ నమః ఓం దద్వాయుః ఓం దత్సత్యం ఓం తత్పురోర్నమః భూతేషు గుహాయాం విశ్వం త్వం యజ్ఞస్త్వం వషణ్గారస్త్వమింద్రస్త్వగో రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మ త్వం ప్రజాపతిః జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సు ఈశానః సర్వవిద్యానామీశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివో విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయా సకల దేవతా స్వరూపిణి శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః తవ పాదారవిందయోః సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే శ్రీ దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్ర హినో దేవి దుర్గే దేవి నమోస్తుతే శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః తవ పాదారవిందయోః సువర్ణ దివ్య మంత్ర పుష్పాక్షదాన్ సమర్పయామి అందరూ శిరస్సు వంచి నమస్కరించుకోండి ఆత్మ ప్రదక్షిణ
शिरसा प्रदक्षिण नमस्कारान् समर्पयामि। तस्मात् कारुण्य भावेन रक्ष रक्ष महेश्वरी देवता नमः। शिरसा दृष्ट्या मनसा वचसा तथा पद्भ्यां कराभ्यां कर्णाभ्यां प्रणामं अष्टांगं उच्यते। नमो सुवर्ण दिव्य मंत्र पुष्प आत्म प्रदक्षिण साष्टांग नमस्कारान् समर्पयामि। ओम यस्य स्मृत्या जना मोक्ता तप पूजा क्रियादिषु न्यूनं संपूर्ण दाम्याति सद्यो वंदे महेश्वरी मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं परमेश्वरि यत्पूजितं मया देवा परिपूर्णं तदस्तुते। मंत्रहीनं भक्तिहीनं मया देवी परिपूर्णं तदस्तुते। ध्यान भगवान् भगवात्मकः सर्वविषये वरलक्ष्मी देवता सुप्रेता सुप्रसन्ना वरदा भवतु। एतत् सहस्राणि क्रियन्ते अहर्निशं मया परमेद्धनी। आत्म प्रदक्षिण शरसा प्रदक्षिण क्षमापण प्रार्थनं समर्पयामि। ఇంతవరకు వరలక్ష్మీ వ్రత పూజ చేసుకున్నాం, ఇప్పుడు ఆ కలశాన్ని ఉద్వాసన చేయండి. అంటే అమ్మ ఇంతవరకు మేము ఆహ్వానించాం, నువ్వు వచ్చావు, మేము పూజించుకున్నాం, నీ అనుగ్రహాన్ని పొందినాం, ఇప్పుడు నువ్వు వెళ్ళి రావచ్చు అన్నట్టుగా ఆ కలశాన్ని కొంచెం కదిలించండి. ఇంతవరకు మీ ముందు వరలక్ష్మి రూపంలో ఉన్నటువంటి ఆ కలశాన్ని చిన్నగా కదిలించండి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాగం మహిమానస్ జందే యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః శ్రీ వరలక్ష్మి దేవ్యై నమో నమః. ఇంతవరకు మనం జరుపుకున్నటువంటి ఈ వరలక్ష్మి వ్రతం గురించి మన శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు చక్రపాణి రెడ్డి గారు ఈ యొక్క వ్రతాన్ని ఉద్దేశించి రెండు మాటలాడి సందేశాన్ని ఇస్తారు. నమశివాయ శ్రీమాత్రే నమః. ఈరోజు వరలక్ష్మీ వ్రతాన్ని మన శ్రీశైల దేవస్థానంలో అందరం జరుపుకోవడం ఈ అవకాశాన్ని నాకు కల్పించిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి ఒకరికి నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ శ్రావణ మాసం రెండవ శుక్రవారం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవడం చాలా శుభదాయకం. ఈ వరలక్ష్మి వ్రతం వల్ల చేయడం వల్ల ప్రతి ఒక్కరికి మంచి అష్ట ఐశ్వర్యములు అన్నీ కలగాలని, ప్రతి ప్రజలందరికీ కూడా మంచి కలగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చేశాను. ఓం. ఈ వ్రతాన్ని ఉద్దేశించి మన
శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ ఎస్ లవన్న గారు సందేశాన్ని అందిస్తారు. మీకు ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. ఎల్ల కైలాసంగా వెలుగొందుతున్నటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో వేయించేసిన మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపమైనటువంటి బ్రహ్మరాంబదేవి ఈరోజు మన ముందు మహాలక్ష్మిగా వరలక్ష్మి వ్రతం చేసుకునే అవకాశాన్ని మాకందరికీ ఇచ్చినందుకు ఆ దేవదేవునికి పార్వతీమాతకు నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించేసినటువంటి మా చైర్మన్ సార్ గారి ఫ్యామిలీకి మరియు ఇక్కడ ఉన్నటువంటి మా ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసినటువంటి మా స్టాఫ్ మొత్తానికి ఏఈఓ టెంపుల్ బీఆర్ఓ మిగతా అందరు కూడా పేరు పేరున, అలాగే అర్చక బృందాలు చాలా చక్కగా చేశారు. మా అర్చకులు మంత్రాలు కూడా చాలా చక్కగా తిన్నారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం సమర్పిస్తూ శ్రీశైలంలో ఉన్నటువంటి మా అక్క చెల్లెళ్ళందరూ ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకునేదానికి ఈ చంద్రావతి కళ్యాణ మండలానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పాద నమస్కారం అమ్మ. ఎందుకంటే తల్లులమ్మ మీరందరూ ఇంట్లో మా భార్య కానీ ఎవరన్నా కానీ ఇంట్లో తల్లి తర్వాత మళ్ళీ తల్లి ఇంట్లో స్త్రీనే. మీరందరూ బాగుంటే కుటుంబాలన్నీ బాగుంటాయి, మేమందరం బాగుంటాం. కాబట్టి ఈరోజు లక్ష్మీమాతను మీరందరూ ఏం కోరుకుంటారు? మీరు చెప్పినా చెప్పకపోయినా నాకు తెలుసు మీకంటే కూడా మీ భర్త మీ పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. కాబట్టి మీరు బాగుంటే మేమందరం బాగుంటాం. వాస్తవంగా ఏంటంటే జ్యోతిర్లింగాల్లో రెండవ లింగం అయినటువంటి మల్లికార్జున మహాలింగం, మిగతా లింగాలను ఎక్కడ మహాలింగం అనరమ్మా, మిగతా లింగాలు ఎవరిని మహాలింగం అనరమ్మా. శ్రీశైల దివ్యక్షేత్రంలో మాత్రమే శ్రీగిరివాసులైనటువంటి మల్లికార్జున స్వామి మహాలింగ చక్రవర్తి అంటారు. ఎందుకంటే మీరు అందరూ అనుకోవచ్చు సార్ మహాలింగం అని ఎందుకంటారు సార్, కింద కొంచెం కనిపిస్తాం మన స్వామి, కింద 16 పానవటాలు ఉన్నాయి తల్లి. నిజంగానే స్వయంభుగా ఇక్కడ వెలిసినటువంటి ఆ తండ్రి, అలాగే ఆరవ మన అమ్మవారి శక్తిపీఠంగా ఆరవ శక్తిపీఠంగా కూడా స్వయంభుగా ఇక్కడ వెలిశారు. ఈ క్షేత్రంలో బ్రతకడం అనేది మన అందరి అదృష్టం. ఈరోజు ఈ కార్యక్రమంలో వరలక్ష్మి వ్రతం అనే దానికి ఒక విశిష్టత ఉందమ్మా. శ్రావణ మాసము మొదటి మాసం, పండగలన్నీ స్టార్ట్ అయ్యే మాసం శ్రావణ మాసం. ఇందులోనే నాగుల చవితి వస్తుంది, ఏదేదో పేర్లు ఉన్నాయి, ఆ పండగలన్నీ వస్తాయి. ఆ పండగలకన్నటికీ కూడా తలమానికమైనటువంటి పండగ వరలక్ష్మి వ్రతం. ఎందుకంటే అష్టలక్ష్మి అయినటువంటి ఆ శ్రీ మహాలక్ష్మి వరలక్ష్మి రూపంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క భక్తుల్ని ఈరోజు ఆశీర్వదిస్తుంది. అంటే అన్ని లక్ష్ములు ఉండి మీరందరూ అనుకోవచ్చు సార్ ధనం ఉంది కదా అనేసి, ధనం ఒక్కటే సంపద కాదు తల్లి, ఆయుష్షు ఆరోగ్యము ఇంట్లో సౌకర్యము ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్నటువంటి సఖ్యత ఇవన్నీ కూడా సంపదతో సమానం. ఇవన్నీ ఉన్నప్పుడే సంపద. మా మేడం చెప్తా ఉంటారు అప్పుడప్పుడు శుభ్రంగా లేకపోతే తిడుతూ ఉంటారు నన్ను కూడా, ఎందుకంటే శుచి శుభ్రత ఉంటేనే లక్ష్మీదేవి అక్కడ నివసిస్తుందంట, శుచి శుభ్రతలోనే లక్ష్మీమాత ఉంది. కాబట్టి అందరూ కూడా ఈరోజు ఈ వ్రతాన్ని ఇక్కడ ఆచరించి శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరిగిన ఈ కార్యక్రమానికి విచ్చేసి మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చల్లగా సంతోషంగా ఉండాలా. అన్నిటికీ కూడా అల్టిమేటం సంతోషమమ్మ. నువ్వు ఏం కార్యక్రమం అన్నా చెయ్యి, పూజ చేసాము దేనికోసం, మనం సంతోషంగా ఉండడం కోసం. మంచి డబ్బులు ఉంది ఏం చేసుకుంటాం, సంతోషంగా ఉండడం కోసం. ఇంకోటి ఏంటంటే ఈ వరలక్ష్మి వ్రతంలో చారుమతి అనే తల్లికి లక్ష్మీమాత కనిపించి వరలక్ష్మి వ్రతం చేయమని చెప్పి శ్రావణ పౌర్ణమి ముందు వారంలో చేయమని చెప్పన్నారు మా స్వామిగారు. ఆయమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకొని నా ఇల్లు బాగుంటే చాలు నా కుటుంబం బాగుంటే చాలు అనుకోలేదమ్మా. సామాజికంగా అందరూ బాగుండాలని అందరికీ చెప్పి అందరినీ కలుపుకొని వరలక్ష్మి వ్రతం చేసి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునేది. అంటే సామాజికంగా ఈరోజు శ్రీశైల దేవస్థానం కూడా అదే పని చేసింది. మా అక్క చెల్లెళ్ళందరూ కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎవరిని ద్వేషించకుండా ఎవరెవరి పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి అర్థం చేసుకొని అందరూ బాగుండాలని వాళ్ళతో కలిసిమెలిసి సంతోషంగా ఉంటూ ఎప్పుడూ హ్యాపీగా శ్రీశైల దేవస్థానంలో కార్యక్రమాలు అన్నింటిలో కూడా మీరు పాలుపంచుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకోటి మా ఏఎవ గారు చెప్పారు పాపము,
మా బృందానికంతా ఎవరైనా పేర్లు చెప్పలేదని బాధపడద్దండి. అకామిడేషన్ ఏఏ కానీ, పిఆర్ఓ కానీ, శానిటేషన్ సిఎస్ఓ అందరూ ఇక్కడ పనిచేసినటువంటి ప్రతి ఒక్కరూ, శానిటేషన్ వర్కర్ కా నుంచి సెక్యూరిటీ కా నుంచి నా వరకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీ అందరికీ కూడా ఒక అదృష్టం. ఈరోజు ఏంటంటే రష్ తక్కువగా ఉందని వరలక్ష్మి వ్రతం కదా, అందరికీ కూడా స్పర్శ దర్శనం కల్పించడం జరిగింది. ప్రశాంతంగా వెళ్ళి భోజనాలు ఎక్కడ ఉన్నాయి స్వామి? ప్రశాంతంగా వెళ్ళి తోసుకోకుండా స్పర్శ దర్శనం చేసుకొని దయచేసి లింగాన్ని ముట్టుకొని దండం పెట్టుకొని వచ్చేయాలా. లింగాన్ని పట్టుకొని అక్కడే ఉండిపోతున్నారు మహానుభావులు, ఎత్తుకొని పోదామని. అలా వద్దు, ఒక అవకాశం వచ్చింది తాళానిచ్చి ఓం నమ శివాయ అనుకొని బయట వచ్చేయండి తల్లి. వచ్చి అందరూ కలిసి అన్నదానంలోకి వెళ్ళి కలిసి భోంచేసి సంతోషంగా మీ గృహాలకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినట్టు మా మిత్రులు రాఘవరెడ్డి ఫ్యామిలీకి కూడా ఆ లక్ష్మీమాత అనుగ్రహంతో ఆయుర ఆరోగ్యాలు ప్రశాంతం కోరుకుంటాం. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ వెరీ మచ్. కలసం మీద ఉన్నటువంటి సామాన్లు స్వామి, ఆ జాకెట్ పీసు, గాజులు, టెంకాయ, ఆ పసుపు కుంకాలు కూడా తీసుకెళ్ళండి తనవి, పూజ చేసిన పసుపు కొన్ని కొద్దిగా ఇవన్నీ తీసుకొని చెంబు ప్లేటు మాత్రం వదిలే, ప్లేటు కూడా ఏమంటే ప్లేట్ కూడా తీసుకెళ్ళచ్చు, చెంబు మాత్రం అక్కడ వదిలేసేళ్ళండి, మళ్ళీ ఇంకో కార్యక్రమానికి ఉపయోగపడాలి. ఐదో వారం మళ్ళీ చెంచు సోదరులకు ఈ కార్యక్రమం ఉంటుందమ్మా. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ బ్రహ్మరాంభ సమేత మల్లికార్జున స్వామి అంటే లక్ష్మీనారాయణ రూపంలో ఈరోజు మిమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తున్నారమ్మా. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇప్పుడు అందరికీ కూడాను ఆ వరలక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు, పండితుల యొక్క ఆశీస్సులు అందిస్తారు. మీ కలశములో ఉన్నటువంటి, ఆ ప్లేట్లో ఉన్నటువంటి, పూజించినటువంటి అక్షతలను కుడిచేత్తో తీసుకుని మీ శిరస్సు మీద వేసుకోవలసి ఉంటుంది. మంత్రం చెప్తాను, అందరూ అలా చేతులు పట్టుకోండి, అంతే, చేతులు పట్టుకోండి. ఓం భద్రంగరణే భిత్రుణోయామదేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా స్థిరైరంగైస్తువాగోసస్తనూభి వ్యషేమదేవహిదం యదాయు స్వస్తి న ఇంద్రో వృద్ధస్రవా స్వస్తి న పూషా విశ్వవేదా స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాత్ శతమానం భవతి శతాయు పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియ గంగా పార్వతీ భ్రమరాంబా సమేత శ్రీ మల్లికార్జున స్వామి దేవత శ్రీ వరలక్ష్మీదేవత వరప్రసాద సిద్ధిరస్తు సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు ఇష్టార్థ కామ్యమోక్షే చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధిరస్తు సౌభాగ్యవతీ భవ దీర్ఘాయుష్మాన్ భవ. అక్షతలికొని శ్రీ వరలక్ష్మీదేవత సంపూర్ణ కరుణాకటాక్ష సిద్ధిరస్తు మనస్సంకల్ప సిద్ధిరస్తు వంశాభివృద్ధిరస్తు దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘ సుమంగళి భవ. దీర్ఘాయుష్మాన్ ఆ అక్షతలు మీ శిరస్సు మీద వేసుకోండి.